అందరికి నమస్కారం. నేను మీ పరిమళ. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి మరియు దసరా నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వంటల సిరీస్ లో భాగంగా ఈ రోజు నేను దద్యోజనాన్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. అమ్మవారికి ఈ దద్యోజనం అంటే చాలా ప్రీతి. మనకి తయారు చేయడం కూడా చాలా సులువు. ముందుగా ఈ దద్యోజనానికి 100 గ్రాముల బియ్యాన్ని ఇలా బాగా మెత్తగా అన్నం ఉడికించి పెట్టుకోండి. అన్నం కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఈ అన్నాన్ని బాగా చల్లారనివ్వండి. ఇందులో 1/2 లీటర్ కమ్మని పెరుగుని వేసుకోండి. పెరుగు మాత్రం చాలా కమ్మగా ఉండాలి. పుల్లని పెరుగును మాత్రం ఈ దద్దోజనానికి అస్సలు వాడకండి. పెరుగుని వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేలా వేయించుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగ పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. దద్యోజనానికి నెయ్యితో పప్పు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. శనగపప్పు కొంచెం వేగాక 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోండి. ఈ పోపంతా బాగా వేగాక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వేసుకోండి. రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేయండి. మీకు అందుబాటులో ఉంటే 1/2 టీ స్పూన్ సొంటిపొడి వేసుకోండి. సొంటిపొడి వల్ల దద్దోజనానికి మంచి రుచి వస్తుంది. మీకు సొంటిపొడి అందుబాటులో లేకపోతే అల్లం ముక్కల్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. సగానికి పైగా పోపుని ఈ పెరుగన్నంలో వేయండి. అర టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ముందుగా వేయించిన జీడిపప్పులో సగం జీడిపప్పుని ఇందులో వేయండి. బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి ఈ పెరుగన్నాన్ని బాగా కలుపుకోండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే దద్దోజనం తయారైంది. ఈ కమ్మని దద్దోజనం చేయడం 5 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ దద్యోజనం పుల్లగా అయిపోతే కొద్దిగా పాలు కలుపుకోండి. పైన కొత్తిమీర, మిగిలిన జీడిపప్పు, పోపును వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. చూసారా దద్దోజనాన్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. మీరు కూడా ఈ దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. ఎలా వచ్చిందో మా కామెంట్స్ లో తప్పక తెలియజేయండి. మా ఆహాహో రెసిపీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.